వెల్కమ్ బ్యాక్. బిజినెస్ డెవలప్మెంట్ కోర్సులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, చిట్కాలు ఉన్నాయి. దీన్ని కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు ఒక పేపర్లో కానీ నోట్ ప్యాడ్లో రాసేసి దీన్ని డైలీ చూస్తూ ఉండండి, దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. అది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నేను కంటిన్యూస్గా ఈ కోర్సులో చెప్తున్నాను. అయితే ఇంకా నేను డీటెయిల్గా ఇక్కడ ఈ కోర్సులో ఈ అంబిగ్యూటీ ఎఫెక్ట్ అంటే ఏంది దాని గురించి చెప్తున్నాను. దీన్ని ఎందుకు యూటిలైజ్ చేయాలి, మరియు ఇది యూటిలైజ్ చేస్తే మీ బిజినెస్ ఎలా పెరగబోతుంది, దాని గురించి నేను చెప్పబోతున్నాను. అయితే అంబిగ్యూటీ ఎఫెక్ట్ ఏంది, కస్టమర్స్ గో విత్ అన్ ఆప్షన్ దే ఆర్ ఫెమిలియర్ విత్. అంటే చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన ఐటమ్సే మరి కొనాలని వాళ్ళకు ఉంటుంది. అంటే కొత్త ఐటమ్స్ కొనడానికి వాళ్ళు భయపడుతుంటారు. దీనికి కొత్త ఐటమ్స్ మీరు అమ్మాలంటే కొద్దిగా ట్రస్ట్ బిల్డింగ్ చేయాలి, ప్లస్ ఇంకా సోషల్ ప్రూఫ్స్ అనేవి చాలా పెట్టాలి. కానీ ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ వాళ్ళు కొనాలనుకుంటారు. అయితే మీరేం చేయాలంటే ఇప్పుడు సపోజ్ చేయండి, కొంతమంది ఒక కోట్ కొంటారు, అలాగే కోట్స్ కొంటుంటారు. కొంతమంది ఒక ఫుడ్, ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తింటుంటారు, అదే అలాగే ఫుడ్ తింటుంటారు. ఏంటంటే ఇది అంబిగ్యూటీ ఎఫెక్ట్. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారైపోతుందంటే అది తినాలి కదా. ఇప్పుడు చాలామంది పిజ్జా తినాలనేది ఉంటుంది, పిజ్జానే తింటుంటారు. వాళ్ళకి ఎక్కడ వెళ్ళినా కానీ పిజ్జా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది నూడిల్స్ బాగున్నాయని నూడిల్సే తింటుంటారు. కొంతమంది ఇంకా ఫ్రూట్స్ బాగున్నాయని, ఈ ఫ్రూట్ బాగుంది నాకు నచ్చిందని ఆ ఫ్రూట్సే తింటుంటారు. కొంతమంది ఒక రకంగా సేమ్ టైప్ ఆఫ్ క్లాత్సే కొంటుంటారు. ఏంటంటే అదే కలర్, సేమ్ కలర్, సేమ్ ప్యాటర్న్స్ ఆఫ్ క్లాత్సే వాళ్ళు వేసుకుంటుంటారు. ఇది ఒక అంబిగ్యూటీ ఎఫెక్ట్. దీన్ని అర్థం చేసుకొని, దీన్ని బేస్ చేసుకొని మీరు జస్టిఫికేషన్ చేసి, కరెక్ట్గా క్లాసిఫికేషన్ కేటగరైజేషన్ చేసేసి దీన్ని సపరేట్గా పెట్టినట్టయితే చాలా వరకు మీ సేల్స్ అనేవి పెరుగుతాయి. కానీ ఈ చాలామంది ఏమనుకుంటారంటే సింగిల్ కేటగిరీ ఆ ప్రోడక్ట్ పెట్టేస్తే మరి మనకి అంత సేల్స్ జరుగుతాయా, అంత ప్రాఫిట్స్ రావు కదా అని అనుకుంటారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ తెలుసుకోవాలని ఏంటంటే, ఎంతగానో మీరు జస్టిఫికేషన్ చేసేసి, కేటగరైజేషన్ కరెక్ట్గా చేసేసి, సింగిల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ పెట్టేసి అక్కడ అటువంటి వాళ్ళు సింగిల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కొనే వాళ్ళకి టార్గెట్ చేసినట్టయితే మీ సేల్స్ అనేవి బూమింగ్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే, చాలా పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయి ఏంటంటే, ఇప్పుడు ఒక్కటే బ్రాండ్ పెట్టింది, ఒక్కటే ఐటమ్, ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇక్కడ దొరుకుతుంది అంతే, ఇంకా వేరే టైప్ ఆఫ్ జ్యువెలరీ దొరకదు. కాబట్టి అలా చేసినట్టయితే, అలా క్లాసిఫికేషన్, అలా కేటగరైజేషన్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే, అదే ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావచ్చు, ఆ టైప్ ఆఫ్ క్లోతింగ్ కావచ్చు, కొనే వాళ్ళే అక్కడే వస్తుంటారు. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ రేంజ్ పెడతారు. రేంజ్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ప్రాసెస్ ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ఆ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ అంటే కొనాలనే ఉద్దేశంతోనే వస్తారు ఫస్ట్. ఇప్పుడు సపోజ్ చేయండి, ఆ జ్యువెలరీ కోసం వాళ్ళు వచ్చేసినారు, ఆ మైండ్ సెట్లో వాళ్ళకు ఉంది కొనాలని, కానీ అక్కడ మంచి ఐటెం, ఇంకా జ్యువెలరీలో మంచి ఐటెం దొరుకుతుందని వాళ్ళ భావన అనేది ఉంటుంది, కస్టమర్ భావన. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిజన్ వాళ్ళైతే వాళ్ళ డిసిజన్ ఉంది, అక్కడ వెళ్తున్నాం కాబట్టి ఏదో ఒకటి కొనాలి. సెకండ్, ఏంటంటే అక్కడ ఇంకా మంచి ఐటెం దొరుకుతుంది జ్యువెలరీలో అన్నట్టు ఐటెం ఉంటుంది. ఇప్పుడు మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే ఏం జరుగుతుందంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే డిఫరెంట్ కస్టమర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా కష్టం ఉంటుంది, అందరినీ హెల్ప్ చేయడానికి కష్టం ఉంటుంది. కాబట్టి కేటగిరీ చేసేసి మీకు నచ్చిన ఐటెంలో, లేదంటే కస్టమర్స్కి నచ్చుతున్న ఐటెంలో మీరు కరెక్ట్ కేటగిరైజేషన్ చేసేసి, జస్టిఫికేషన్ చేసేసి అదే టైప్ ఆఫ్ అక్కడ పెట్టినట్టయితే ఈ అంబిగ్యూటీ ఎఫెక్ట్ అన్నట్టు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంబిగ్యూటీ ఎఫెక్ట్ యూజ్ ఎందుకు అవుతుందంటే, వాళ్ళు ఒక రకమైన కస్టమర్స్ అదే టైప్ ఆఫ్ ఐటమ్స్ కొంటూ మాటి కొంటుంటారు కాబట్టి వాళ్ళు మీ షాప్కి కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు. అంటే మీ సేల్స్ అనేవి ఎప్పుడు డౌన్ కావు, పెరుగుతూనే ఉంటాయి. ప్లస్ ఆ రేంజ్ అన్నట్టు అక్కడ మీరు పెంచుకోగలుగుతారు, అక్కడ నుంచి మీరు రేంజెస్ పెంచేస్తారు. ఫస్ట్ టైప్ ఆఫ్ క్లోతింగ్ ఇది ఉంది, సెకండ్ టైప్ ఆఫ్ ఇది ఉంది, థర్డ్ టైప్ ఆఫ్ ఇది టీషర్ట్, అంటే ఈ టీషర్ట్ ఒక కలర్ ఉంది. ఇప్పుడు సపోజ్ చేయండి, ఇక్కడ టీషర్ట్ చూస్తున్నారు మీరు, ఇది బ్లూ కలర్ టీషర్ట్ ఉంది, బ్లూ కలర్ టీషర్ట్స్ ఈ రేంజ్లో ఉంది. నెక్స్ట్ ఇదే సేమ్ బ్లూ కలర్ టీషర్ట్స్ కానీ ఒక మంచి బ్రాండ్లో ఈ రేట్లో ఉంది, ఇంకో మంచి బ్రాండ్ ఉంది ఈ సేమ్ కలర్ టీషర్ట్ ఈ రేంజ్లో ఉంది. సపోజ్ చేయండి, ఇది 500 రూపీస్లో ఉంది ఫస్ట్ బ్రాండ్, సెకండ్ సేమ్ కలర్ సేమ్ టైప్ ఆఫ్ టీషర్ట్ 500 రూపీస్, సెకండ్ సేమ్ కలర్ సేమ్ టైప్ ఆఫ్ టీషర్ట్ కానీ వేరే బ్రాండ్ ఉంది 1000 రూపీస్, సేమ్ కలర్ సేమ్ టైప్ ఆఫ్ ఇది ఇంకా 2000 రూపీస్, 5000 రూపీస్. ఇలా ఒకటే టైప్ ఆఫ్ ఐటమ్ని కంప్లీట్గా డిఫరెంట్ రేంజెస్లో, ప్రైజెస్లో పెట్టినట్టయితే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ కస్టమర్ అంబిగ్యూటీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అదే రకంగా
ఐటమ్ కొనాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక రకంగా టీషర్ట్ కొనేస్తారు. సెకండ్ టైం వచ్చినప్పుడు అదే రకంగా కొనాలంటే కొద్దిగా ఇంకా బ్రాండెడ్ కొంటారు, ఇంకా బ్రాండెడ్ ఉంటారు. అయితే మీ షాప్లోనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, కంటిన్యూస్గా ఉంటారు. మీ సేల్స్ అనేవి ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు తగ్గవు. కాబట్టి మీరు ఒకటే బ్రాండ్తో కూడా మీరు రిచ్ అయిపోతారు, మీ షాప్లో హయ్యెస్ట్ సేల్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎలా బ్రాండింగ్ చేయాలి కావాలనుకుంటే ఇంకా కంప్లీట్ మేము ప్రొసీజర్స్ చెప్తుంటాము. కంప్లీట్ కావాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఈ అంబిగ్యూటీ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని యూజ్ చేసి మీ బిజినెస్ని డెవలప్ చేసుకోండి, డెవలప్ చేసుకొని మంచి ప్రాఫిట్ సంపాదించుకోండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ బెనిఫిట్ గురించి, నెక్స్ట్ ఐడియా గురించి నేను చెప్పబోతున్నాను.